ప్రస్తుతం ఢిల్లీలో టిఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాం 29/5/2017. ఆ బిల్లు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తాం. ఆ బిల్లు ముఖ్యంగా ఏంటంటే ట్రైబల్ రిజర్వేషన్ గురించి 6% ఉన్నటువంటి వారికి 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆ బిల్లుని ఇక్కడ పంపించాం. అందులో మిగతా విషయాలు కూడా ఉన్నాయి. ఎస్సీలకి బీసీలకి అందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి ఆ బిల్లుని ఇక్కడ పంపించాం. 5 సంవత్సరాలు అయింది, 2017లో బిల్లు పంపించాం. ఆ తర్వాత కంటిన్యూగా లోక్సభలో రాజ్యసభలో ఎప్పుడు వీలంటే అప్పుడు దీని మీద మీ బట్టి పంపించినటువంటి బిల్లుని మీరు వెంటనే ఇక్కడ ఆమోదించాలి, మా బిడ్డలకి గిరిజన బిడ్డలకి న్యాయం జరగాలని చెప్పి ఎన్నోసార్లు 16th లోక్సభలో లేవనెత్తాం, 17th లోక్సభలో లేవనెత్తాం, రాజ్యసభలో కూడా ఎప్పుడు టైం వస్తే అప్పుడు ఈ విషయాలన్నీ కూడా లేవనెత్తాం. అంతేకాకుండా మా నాయకుడు కేసీఆర్ గారు మోదీ గారికి ఉత్తరాలు రాశారు క్లియర్గా, ఒకటి కాదు రెండు కాదు, ఎప్పుడు వచ్చినా కూడా మాట్లాడారు. గిరిజన బిడ్డల రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి న్యాయం జరగాల అని చెప్పేసి మోదీ గారితో మా నాయకుడు కేసీఆర్ గారు పలుమార్లు మాట్లాడటం, రిటర్న్గా లెటర్లు పెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత మా ట్రైబల్ మంత్రి గారు వారు కూడా లెటర్లు రాశారు, ఇక్కడికి వచ్చారు, కలిశారు. ఆ డాక్యుమెంట్ అంతా కూడా మీకు ఒక సెట్ కంప్లీట్గా ఇచ్చేస్తాం. ఇన్ని జరిగినాయి, కంటిన్యూగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫాలోఅప్ చేసుకుంటూ వచ్చాం. ఫాలోఅప్ చేస్తే మొన్న పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో కేంద్ర మంత్రి వెదర్ ఎనీ ప్రపోజల్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇంక్రీజ్ ది రిజర్వేషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ పర్సంటేజ్ టు హయ్యర్ పర్సంటేజ్ అండ్ డీటెయిల్ దేర్ ఆఫ్ అని చెప్పి ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆయన ఏం రాశారు సమాధానం ఇచ్చాడంటే పార్లమెంట్ సాక్షిగా, నో సచ్ ప్రపోజల్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ టు ఇంక్రీజ్ ది రిజర్వేషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ అని చెప్పి పచ్చబద్దాలు. అది పార్లమెంట్ సాక్షిగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి దేశంలో పార్లమెంట్కి ఎంతో విలువ ఉంది. ఇప్పటిదాకా పార్లమెంట్లో ఇటువంటి తప్పుడు మాటలు చెప్పటమే కాకుండా రిటర్న్కి ఇచ్చాడు. అంటే తెలంగాణ అంటే ఎంత అక్కసో, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ బిడ్డల మీద, ముఖ్యంగా గిరిజన బిడ్డల మీద ఎంత కోపమో ఎంత పగో ఈ యొక్క ఉత్తరం ద్వారా చూపెట్టుకున్నారు. ఎందుకు మీరు తెలంగాణ గిరిజన బిడ్డల మీద మీరు పగబట్టారు? 5 సంవత్సరాలు అన్ని విధాలు కూడా మేము ప్రయత్నం చేస్తుంటే ఒక అసెంబ్లీ తీర్మానం చేసి బిల్లు పంపిస్తే మాకు ఏం రాలేదంటే ఇంతకంటే ఘోరం బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ విధంగా ఎప్పుడు ఉండి ఉండదు. పార్లమెంట్ని తప్పుదోవ పట్టించారు. పార్లమెంట్లో ప్రజాస్వామ్య విలువలు లేకుండా పార్లమెంట్లో అబద్ధాలు ఆడారు. అందుకోసమే ఆ మంత్రి మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఇవాళ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయటం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజన బిడ్డల్ని అన్ని విధాలు కూడా ఆదుకోవాలని మా రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేయగలిగిందో అంత చేశాం. గూడాలకి తండాలకి పంచాయతీలను అనౌన్స్ చేసినాం, వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం,
తాగునీరు సాగునీరు అన్ని కూడా ఇస్తున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలలో మా గిరిజన బిడ్డలు ఎన్నికపోయారు, వాళ్ళని అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని చెప్పేసేసి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాలన్నిటిని కూడా మేము ఉపయోగించి వాళ్ళని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకోవాలి. మీ ప్రయత్నం చేస్తంటే మీ చేతుల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ మీ చేతుల్లో ఉందని చెప్పి మేము 5 సంవత్సరాల నుంచి ఇన్ని పోరాటాలు చేసినా కూడా మీరు ఈ విధంగా మొండి కేసు మొండి మాటలు మాట్లాడుతున్నారు. అందుకనే ఒకటి అదే పార్లమెంట్ సాక్షిగా ఏ పార్లమెంట్లనైతే మీరు తప్పుడు మాట చెప్పారో అదే పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాల, దేశ ప్రజలకు ఇది తెలవాల. ఒక రాష్ట్రమే కాకుండా దేశంలో కూడా మీరు ఇదే విధంగా చేస్తున్నారు. అందుకని అప్పటిదాకా తప్పకుండా కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతాం. ఇవాళ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం, తప్పకుండా కూడా దాని మీద అది దాని మీద ఎమ్మటే ఆ నోటీస్కి సమాధానం క్షమాపణ అన్ని చెప్పాల్సినటువంటి ఇది వారి మీద ఉన్నది. ఏదేమైనా కూడా ఎందుకో కానీ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే అన్ని విషయాలలో కూడా తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఒకటి రెండు కాదు, గత 7 సంవత్సరాల నుంచి కూడా ఒక పక్కన మేము మా బతుకు మేము బతుక్కుంటూ ఎట్టన తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చేయాలని చెప్పి మీ ముందుకు వెళ్తంటే అడుగడుగున అడ్డుకొని మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఈ రోజున గిరిజన బిడ్డల్ని కూడా వారి రిజర్వేషన్ అడ్డుకుంటాం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనా కూడా మేము అన్నిటికీ పోరాడతాం, పోరాడి తప్పకుండా కూడా సాధిస్తాం, వదిలిపెట్టే సమస్య లేదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.